హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరబోతుంది ఆ కొత్త ప్రభుత్వంలో ఎవరెవరు అవుతారు ఎవరికి ఏ శాఖలు దక్కనున్నాయన్న చర్చ జోరుగా జరుగుతోంది ఇటు గాంధీభవన్లో అటు ఢిల్లీలో ఏమాత్రం చర్చ జరుగుతుందో ఏమో కానీ సోషల్ మీడియాలో మాత్రం గట్టిగానే తెలంగాణలో రేపో ఎల్లుండో కాంగ్రెస్ సర్కారు కొలువుదీరబోతుంది సీఎం అభ్యర్థిపై కసరత్తు ప్రారంభించగా అధికారిక ప్రకటన వెలువడటమే తరువాయిగా చెప్తున్నారు కాంగ్రెస్ నేత ఆ ప్రకటన వెలువడటంతోనే ఇటు ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది అయితే సీఎంతో పాటు మరికొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఎవరెవరు ప్రమాణం చేయాలన్న దానిపై కూడా కసరత్తు జరుగుతోంది ముందుగా కీలక నేతలతో ప్రమాణ స్వీకారం చేయించి ఆ తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆ తరువాతే పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ నాయకత్వం ఆలోచిస్తోంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సర్కార్లో ఎవరెవరు మంత్రివర్గంలో చోటు దక్కించుకోనున్నారు వాళ్లకు ఏ శాఖలు ఇవ్వనున్నారన్నది ఇప్పటికే జోరుగా చర్చ నడుస్తోంది కాగా జిల్లాల వారిగా మంత్రివర్గంలో ఛాన్స్ దక్కించుకునే అవకాశం ఉన్న నేతలు వీళ్ళేనని జోరుగా ప్రచారం సాగుతుంది మీరు ఓ లుక్కేయండి మహబూబ్ నగర్ జిల్లా నుంచి రేవంత్ రెడ్డి కొడంగల్లో జూపల్లి కృష్ణరావు కొల్లాపూర్లో వంశీకృష్ణ అచ్చంపేటలో ఖమ్మం జిల్లా నుంచి బట్టి విక్రమార్క మదిరా నుండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు నుండి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం నుండి కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నుండి నల్గొండ జిల్లా నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి పద్మావతిరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కరీంనగర్ జిల్లా నుంచి శ్రీధర్బాబు మందిని నుండి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుండి ఆది శ్రీనివాస్ వేములవాడ నుంచి వరంగల్ జిల్లా నుండి సీతక్క ములుగు నుండి కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి అయితే వివేక్ వెంకటస్వామి చెండూరు నుండి వేడ్మా భోజ్మా ఖానాపూర్ నుండి ప్రేమ్సాగర్ రావు మంచిర్యాల నుండి రంగారెడ్డి జిల్లా నుండి అయితే మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం నుంచి రామ్మోహన్ రెడ్డి పరిగి నుంచి గడ్డం ప్రసాద్ వికారాబాద్ నుంచి మెదక్ జిల్లా నుంచి అయితే దామోదర్ రాజనరసింహ ఆందోళన నుంచి నిజామాబాద్ జిల్లా నుంచి రెడ్డి బోధాన్లో షబీర్ అలీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి వీళ్లతో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్కు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేసే అవకాశం కూడా ఉందని సమాచారం లేకపోతే టిఎస్పీఎస్సి చైర్మన్ చేయనున్నట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే కాంగ్రెస్ సర్కారులో ఎవరెవరికి మంత్రి పదవి ఇవ్వాలి వాళ్లకు ఏ శాఖ కేటాయించాలన్నది కాంగ్రెస్ అధిష్టానం చర్చిస్తుందో లేదో కానీ హస్తం అభిమానులు మాత్రం ముందే లిస్టు సిద్ధం చేసి పెట్టేశారు కాంగ్రెస్ మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు వాళ్ళకిచ్చే శాఖల కేటాయింపుతో ఉన్న ఓ లిస్టు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఆ జాబితా మీద కూడా ఓ లుక్కేసేయండి మంత్రులు ఎవరు ఎవరికి ఏ శాఖ అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్కు డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి సీతక్క డిప్యూటీ సీఎం హోంమంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అసెంబ్లీ స్పీకర్ సుదర్శన్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మర నాగేశ్వరరావు రోడ్డు భవనాల శాఖ మంత్రి దామోదర రాజనరసింహ విద్యా శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యాటక శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పంచాయతీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి కొండా సురేఖ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి మల్రెడ్డి రంగారెడ్డి యువజన క్రీడా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అటవీ శాఖ మంత్రి మదన్ మోహన్ ఐటీ శాఖ మంత్రి కోదండరామిరెడ్డి ఎమ్మెల్సీ కోటాలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ కోటాలో కార్మిక శాఖ మంత్రి షబీర్ అలీ ఎమ్మెల్సీ కోటాలో మైనార్టీ శాఖ మంత్రి